గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ. ఇందుకు సంబంధించి బీజేపీ సెంట్రల్ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితాలోనే రాజా సింగ్ పేరు ఉండనుంది. గోషామహల్ నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటువేసింది. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని చాలా రోజులుగా రాష్ట బీజేపీ నేతలు కోరుతున్నారు. రాజా సింగ్ కూడా తనకు బీజేపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకు బీజేపీ టికెట్ ఖరారైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ. ఇందుకు సంబంధించి బీజేపీ సెంట్రల్ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితాలోనే రాజా సింగ్ పేరు ఉండనుంది. గోషామహల్ నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటువేసింది. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని చాలా రోజులుగా రాష్ట బీజేపీ నేతలు కోరుతున్నారు. రాజా సింగ్ కూడా తనకు బీజేపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తారని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకు బీజేపీ టికెట్ ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పైన కేంద్రం సస్పెన్షన్ ఎత్తివేసింది. చాలా రోజులుగా పాటు ఇది క్వశ్చన్ మార్క్ గా మారింది. రాజా సింగ్ పైన ఎప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయబోతా ఉన్నారు? రాజా సింగ్ ఈసారి ఎన్నికల సందర్భంగా అసలు గోషామహల్ తరఫున పోటీ చేస్తాడా చేయడా అనే దానిపై కూడా చాలా రోజులుగా సందిగ్ధత కొనసాగుతుంది. కానీ ఇంతకు ముందే కేంద్ర బీజేపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఉన్నటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రాజా సింగ్ పోటీ చేయొచ్చు అనే ఒక విషయాన్ని కూడా బీజేపీ క్లియర్ గా ఒక లేఖ రూపంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఆ లేఖను కూడా పంపినట్టుగా సమాచారం అందుతోంది. నిన్నమొన్నటి వరకు బీజేపీ తొలి జాబితా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కోటాపై కూడా 3 రోజుల పాటు వరుసగా ఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరిగింది. సమావేశంలో బీజేపీ తెలంగాణలో పట్టు సాధించక ముందే ఏకైక ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజా సింగ్ ప్రస్తుతం అతను సస్పెన్షన్ లో ఉన్నాడు. అతను సస్పెన్షన్ లో ఉండగా ఈ ఎన్నికలకు వెళ్తే మాత్రం బీజేపీ తెలంగాణలో తీవ్రంగా నష్టపోతుంది. ముఖ్యంగా హిందీలో ఓట్లు కూడా చీలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజా సింగ్ పైన ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గ్యాదర్ కి చెందినటువంటి బీజేపీ నాయకులందరూ కూడా వెళ్లి కేంద్రంతో ఆ విషయాలన్నీ కూడా చర్చించిన తర్వాత ఈ రోజు కేంద్రం ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ రాజా సింగ్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర బీజేపీ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన కనబడతా ఉన్నాయి. రాజా సింగ్ ఇచ్చినటువంటి రిప్లైతో మేము తృప్తిగా ఉన్నాము. తను ఇచ్చినటువంటి వివరణ మేము కన్సిడర్ చేస్తా ఉన్నాము. అందుకే అతను తప్పు చేయలేదని నమ్మి మేము ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తున్నాము అంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. గత ఏడాది కమిడియన్ ఫారూఖీ అనే ఒక స్టాండప్ కమిడియన్ హైదరాబాద్ వచ్చినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. అప్పుడు మత ఘర్షణలు క్రియేటువంటి అవకాశం ఉండేది. 2 మతాల మధ్య వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక బీజేపీ హోదాలో ఉండి బీజేపీ ముస్లిం ఓట్లని గౌరవిస్తూ ఉంటుంది. ముస్లింలను కూడా ఇక్కడ వారిని వివాదంలోకి లాగదు, వాళ్ళని కించపరిచే విధంగా వ్యవహరించదు. గోషామహల్ ఎమ్మెల్యే మాత్రం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశవ్యాప్తంగా మళ్లీ ముస్లింలని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించినందుకు రాజా సింగ్ పైన కేంద్రం ఈ సస్పెన్షన్ విధిస్తూ గత సంవత్సరం నుంచి కూడా అతని యాక్టివిటీ సాగింది. ఈ రోజు ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చింది. రేపు మాపు బీజేపీ మొదటి లిస్టు రాబోతా ఉంది. ముఖ్యంగా గోషామహల్ విషయానికి వస్తే ఎవరు బీజేపీ అభ్యర్థి అనే ఒక కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి సందర్భంలో రాజా సింగే మళ్లీ తిరిగి బీజేపీ గోషామహల్ అభ్యర్థి అనేది మాత్రం క్లియర్ గా కేంద్రం ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ అతని పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ని మాత్రం ఎత్తివేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ ఆలయాల పైన కానీ గురూజీల పైన కానీ పండితుల పైన కానీ ఏ రకంగా ఏదైనా వివాదం చోటు చేసుకున్నా ఎవరైనా హిందూ దేవీ దేవతల పైన నినాదాలు చేసినా మొదటగా స్పందించేటువంటి వ్యక్తి రాజా సింగ్. రాజా సింగ్ తనదైన స్థాయిలో స్పందించడమే కాకుండా హిందూ యూనిటీని ఐక్యంగా వచ్చి ఆందోళన చేపట్టాలి, మనం ఐక్యంగా ఉండాలి, దేవుళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా ప్రతిసారి పిలుపునిచ్చి ఒక పెద్ద
యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే విధంగా రాజా సింగ్ ప్రతి స్టేట్మెంట్ ఆ విధంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా కేంద్రం దాని మీద రియాక్ట్ అయినటువంటి సందర్భాలు లేవు. కానీ మున్నవర్ ఫారూక్ విషయంలో రాజా సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇతన్ని సస్పెన్షన్ గురి చేయాలంటూ కూడా అతని పైన సస్పెన్షన్ నమోదు చేసినట్టు సంవత్సరం తర్వాత ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజా సింగ్ పై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ కేంద్రం ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. స్పందన డే రవితేజ, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. మరి రాజా సింగ్ మాత్రం మొదటి నుంచి గోషమహల్ నుంచే చేస్తే పోటీ చేస్తానని చెప్తున్నారు. మరి బీజేపీ పార్టీ ఆయనకు అక్కడి నుంచి అవకాశం ఇస్తుందా, మరెక్కడి నుంచి అయినా చేయొచ్చు? ఖచ్చితంగా రాజా సింగ్ కి 100% బీజేపీ గోషమహల్ నుంచే అతను అభ్యర్థిగా నిలబెడుతుంది. ఎందుకంటే అది సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు, అక్కడ అతనికి ప్రజా ఆదరణ ఉన్నటువంటి సీటు, అతను ఎక్కువగా తన కమ్యూనిటీకి చెందినటువంటి వారిని ఆ ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ ఓట్ల పైన డిపెండ్ అయి ఉన్నటువంటి రాజా సింగ్ ఖచ్చితంగా గోషమహల్ నుంచే పోటీ చేస్తాడు. బీజేపీ కూడా ఆ నిర్ణయంతో క్లియర్ కట్ గా ఉంది. మళ్ళీ ఈ ఎన్నికల సందర్భంగా కూడా గోషమహల్లోనే రాజా సింగ్ ని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అతన్నే ప్రకటిస్తూ ఉంటుంది. రాజా సింగ్ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్ లో కూడా గోషమహల్లో పెద్దగా అంత ఆదరణ పొందినటువంటి నాయకులు లేరు. ఆ సీట్ ఖచ్చితంగా రాజా సింగ్ దే. అతను బీజేపీ పార్టీ తరఫు కాకపోయినా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచేటువంటి ప్రజా ఆదరణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి బీజేపీ అన్ని వైపుల నుంచి వివిధ రిపోర్ట్స్ ని సేకరించి తర్వాత సర్వేలో వచ్చినటువంటి పేర్లను అన్ని పరిశీలించిన తర్వాత ఇమీడియట్ గా అతని పైన ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి బీజేపీ లిస్ట్ లో రాజా సింగ్ గోషమహల్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కూడా ఆ వివరాలను పొందుపరిచి కేంద్రం లేఖ కూడా జాబితా కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు రాజా సింగ్ బీజేపీ పార్టీ ఆఫీస్ కి దూరంగా ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్లకు దూరంగా ఉన్నాడు. ఏ బీజేపీ నాయకులని అధికారికంగా కలిసి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భాలు లేవు. సంవత్సరం నుంచి రాజా సింగ్ దూరంగా ఉన్నాడు. బీజేపీ దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది, తనకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు, హిందూ సమాజం కోసం ధర్మరక్షణ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం చేయడం తప్ప ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా ఈ యాక్టివిటీస్ చేయట్లేదంటూ కూడా మొదటి నుంచి పార్టీ పైన నమ్మకం పెట్టుకునే ఈ సంవత్సరంన్నర పాటు రాజా సింగ్ ఇండివిజువల్ గా పార్టీ బొమ్మ లేకుండా తన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేశారు కాబట్టి రేపటి నుంచి అధికారికంగా బీజేపీ పార్టీ తరఫున రాజా సింగ్ ఇక ప్రచారం చేయడము, స్టార్ క్యాంపెయినర్ గా ఉండడము, అతను పార్టీ ఆఫీస్ కి వెళ్ళడము, మా పార్టీ అధ్యక్షులని కలవడము, పార్టీలో ఇప్పుడు ఎవరైతే నూతన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని కూడా కలిసి వారితో పాటు కలిసి ప్రయాణం చేసేటువంటి క్లియరెన్స్ అయితే కేంద్రం నుంచి వచ్చింది. కాబట్టి రాజా సింగ్ ఎత్తివేసిన సస్పెన్షన్ ఈ రోజు నుంచి మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తన యాక్టివిటీస్ రెగ్యులర్ గా కార్యకర్తలతో సమావేశాలు, ముఖ్య నాయకులతో సమావేశాలు, భేటీలు, బహిరంగ సభలు, ప్రచారాలు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి పెద్ద వ్యక్తులను రిసీవ్ చేసుకోవడం, ప్రోటోకాల్ ప్రకారంగా మొదటి ప్రాధాన్యత రాజా సింగ్ కే ఇస్తారు. ఎందుకంటే బీజేపీ ఈ ఎన్నికల కంటే ముందు బలపడకున్నా అంత ఆదరణ లేకపోయినా బీజేపీకి అంత పబ్లిక్ నుంచి రెస్పాన్స్ లేకపోయినా హైదరాబాద్ లో గోషమహల్ నుంచి ఏకైక సీటు బీజేపీ తరఫున గెలిచి కొన్నేళ్ల పాటు ఒక్కడే ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుకుంటా వస్తుంది. ఇన్ని రోజుల పాటు బీజేపీని తనే దగ్గరుండి తన కాన్స్టిట్యున్సీలో ఏమాత్రం తన ఓటర్లు తగ్గకుండా, తన ప్రాధాన్యత తగ్గకుండా ఇన్ని రోజుల పాటు బీజేపీ తరఫున ఫైట్ చేసి బీజేపీ తరఫున గెలిచి ఈ సస్పెన్షన్ కి గురవడం జరిగింది. సస్పెన్షన్ పై మాత్రం కేంద్రం అన్ని వైపుల నుంచి ఆలోచించి నివేదికలను పరిశీలించి సర్వే రిపోర్ట్లు అన్ని పరిశీలించి తెలంగాణ స్టేట్ నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్స్ అన్నిటిని కూడా పరిశీలించి అతని పైన ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రవితేజ్.